నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్నశ్రీ. భయం ఎప్పుడూ వణికిస్తుంది, ధైర్యం ఎప్పుడూ నిబ్బరంగా ఉండేలా చేస్తుంది. భయాన్ని ధైర్యం ఎప్పుడూ ఓడించాలని కోరుకుంటాం. అవును, ఏడాదిగా మన జీవితాల్ని చల్లా చెదిరయ్యాయి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నో సమస్యలు, మరెన్నో సంక్షోభాలతో ఏడాది మన జీవితాలు ఆగమాగమైపోయాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, దేశాన్ని ఆగం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కాటికి ఎంతో మంది బలితే, ఆర్థికంగా ఎంతో మంది చితికిపోయారు. మొత్తంగా ఇలాంటి ఉపద్రవం నుంచి బయటపడేసేందుకు ఇప్పుడు కరోనా పీచుమనించే ఆయుధం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఏడాది కాలంగా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి అంతం భారత్లో ఆరంభమైంది. ప్రపంచంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన కరోనా కోరలను పీచమనిచే యజ్ఞం ఆరంభమైంది. విచ్చలవిడిగా విస్తరించిన వికృత రూపానికి ఇక సంఖ్యలు వేసేందుకు ఇండియా తొలి అడుగుపడింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సమక్షంలో తొలి టీకా వేశారు. కరోనాపై పోరులో ముందున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరైన మనీష్ కుమార్ కు తొలి టీకా ఇచ్చారు. అనంతరం హర్షవర్ధన్ అక్కడే ఉండగా రణ్దీప్ గులేరియా సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలోనూ మంత్రులు కేటీఆర్, ఈటెల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా వారియర్స్, ఫ్రంట్ లైన్స్ వర్కర్స్, ఆరోగ్య సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ అందిస్తారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలున్న 50 ఏళ్ల లోపు వారికి టీకా ఇస్తారు. కరోనాకు టీకా వచ్చేసింది. వైరస్ ను ఎదుర్కొనేందుకు పెద్ద అండ దొరికింది. ఇప్పుడు అందరి మధ్యలోనూ ఇదే భరోసా కలుగుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా అది ఎలా పనిచేస్తుందనే దానిపై ఎన్నో అనుమానాలున్నాయి. వైరస్ ను ఎదుర్కొనే శక్తిని ఎలా ఇస్తుంది అనే వివరాలు అత్యంత ఆసక్తికరం. సాధారణంగా ఏ టీకాను తీసుకున్నా సంబంధిత వైరస్, బ్యాక్టీరియాను సమర్థవంగా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థను అది బలోపేతం చేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. కొన్నేళ్ల తర్వాత వైరస్, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించినా రోగ నిరోధక వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న కణాలు వాటిని వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి. ఇది అన్ని రకాల టీకాల్లోనూ జరిగే ప్రక్రియ. కొత్తగా వచ్చిన కోవిడ్ టీకాల పనితీరు ఇలాగే ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టారు. దేశ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూసిందని, టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారని, ఆ రోజు వచ్చేసిందన్నారు మోదీ. టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మోదీ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు రెయిన్ బౌళ్లు కష్టపడ్డారని అన్నారు. సాధారణ టీకాల తయారీకే ఏళ్లు పడుతుందని, కానీ శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో 2 స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయని, ఇండియా సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు మోదీ. టీకా తీసుకునేందుకు మొదటి హక్కు వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులేనని అన్నారు. కరోనాను ఢీకొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ 2 డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని అన్నారు. 2 డోసులకు మధ్య 4 రోజుల వ్యవధి ఉండాలని వైద్యులు చెప్తున్నారని మోదీ చెప్పారు. తొలి డోసు వేసుకున్నాక కూడా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
రెండో డోస్ వేసుకున్న తర్వాతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మోదీ తెలిపారు. కరోనాను ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలని అన్నారు. కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్ భారతావని కుటుంబంలా మారిందని, సమైక్యతతోనే వైరస్ను ఎదుర్కొందని అన్నారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు టీకా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రసంగంలో ప్రధాని మోదీ గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేశారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవై, దేశమంటే మట్టి కోదై, దేశమంటే మనుషులై అన్న స్ఫూర్తి ఇప్పుడు అవసరమని అన్నారు. గురజాడ మాటలను ఆచరిస్తూ కరోనా పోరులో దేశ ప్రజలంతా ఏకతాటిపైకొచ్చారని కొనియాడారు. కరోనా మహమ్మారిని ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లులు కడుపు కోతకు కారణమైందంటూ వ్యాక్సిన్ పంపిణీ సమయంలో ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాదిని గుర్తు చేసుకుంటూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేశం నుంచి కరోనా తరిమి కొట్టేందుకు లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్ నిర్విరామంగా పనిచేశారని, చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదని చెప్తూ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. దేశంలో కరోనా విజృంభించడంతో లాక్డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాల్సి వచ్చిందన్నారు మోదీ. టీకా తీసుకున్నా సరే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాల్సిందేనని అన్నారు. దవాయి భీ కదాయి భీ మందులతో పాటు జాగ్రత్తలు తప్పవని అన్నారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయి. అంతేకాక సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ వీటిని భద్రపరిచే వీలుంటుందన్నారు మోదీ. వ్యాక్సిన్పై వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు, 20,000 కోవాక్సిన్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించారు. తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకిచ్చారు. నిమ్స్లో తెలంగాణ గవర్నర్ తమిళసై, కోటిలోని తిలక్ నగర్ ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కోవిడ్ టీకాలు చాలా సురక్షితమైనవని, టీకా వేయించుకునేందుకు ఎవరూ భయపడొద్దని కేటీఆర్ తెలిపారు. కోవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రజాప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, ప్రధాని సూచన మేరకే ముందుగా టీకా వేయించుకోవడం లేదని అన్నారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులం కూడా త్వరలో టీకా వేయించుకుంటామని తెలిపారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కూడా తయారు చేసిందని, టీకా తయారీదారులో హైదరాబాద్ సంస్థ ఉండటం గర్వకారణమని అన్నారు. ఇక ఏపీలో కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తొలి టీకా పారిశుద్ధ్య కార్మికురాలు బి పుష్పకుమార్కి ఇచ్చారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసులు టీకాలు వచ్చాయి. సిరం సంస్థ కోవిషీల్డ్ టీకాలు 4,76,000 కాగా, భారత్ బయోటెక్ కోవాక్సిన్ 20,000 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి విడతలో సిరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్నే లబ్దిదారులకు వేశారు. తొలి రోజు ఒక్కచోటే 100 మంది చొప్పున 332 కేంద్రాల్లో 33,200 మందికి టీకాలు ఇవ్వబోతున్నారు. ఈ రోజు 33,200 మందికి టీకా వేస్తారు. టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మళ్లీ విడత టీకా వేస్తామని
రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని తెలియజేశారు. టీకా పంపిణీ సందర్భంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలను వైద్య శాఖ సిద్ధం చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను పూలు బెలూన్లతో అలంకరించారు. కొన్ని చోట్ల టీకా తీసుకునే లబ్ధిదారులను స్వాగతించేందుకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హారతి పల్లెలో స్వాగతం పలికారు. కరోనా వైరస్ నివారణ కోసం పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ వలన ఇబ్బందులేమీ లేవంటున్నారు వ్యాక్సిన్ తీసుకున్నవారు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమేనని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా వారంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజువారీ పనులు చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అనుభవాలపై మా ప్రతినిధి సత్యరాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ ప్రాంతంలో వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. నిమ్స్ హాస్పిటల్లో గవర్నర్ తమిళసై రాజన్ ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించలేదు. ఫస్ట్ మొదటి వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో ఆమె ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. అమ్మ, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? నాకేం అనిపించలేదండి, మంచిగానే ఉంది. చేయగడ మంచిగానే ఉంది, కలర్ ఏం కాలేదు, దురద ఏమీ పట్టలేదు, మంచిగానే ఉంది. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? నేను ఇది అన్స్కిల్ చేస్తాను. మీరు వ్యాక్సిన్ ఇచ్చే ముందు మీకు ఏమైనా చెప్పారా వీళ్ళు? నాకేం చెప్పలేదు. మీరు తీసుకుంటారని అడిగారు, నేను తీసుకుంటానని చెప్పానండి. నేనే ఫస్ట్ తీసుకుంటానని తీసుకున్నాను. అంటే వ్యాక్సిన్ సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉందా, అంటే కరోనా ఎలా ఉంటుంది? వ్యాక్సిన్ రాలేదండి, నాకేం రాలేదు. నేను బాగానే ఉన్నాను, కానీ నా హస్బెండ్కి వచ్చింది, నా హస్బెండ్కి తగ్గింది, నాకైతే నెగిటివ్ వచ్చింది. నేను కూడా చెక్ చేయించుకున్నా, నెగిటివ్ వచ్చింది. హాస్పిటల్లో చాలా మందికి కరోనా పేషెంట్లు కాబట్టి మీరు సేవా సర్వీస్ చేస్తుంటారు. తగ్గింది, కొంతమందికి సీరియస్ అయింది. ఇప్పటి వరకు చాలా మంది మంచిగానే ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకుని డాక్టర్ గారు మనతో ఉన్నారు, ఆయన ఫీలింగ్ చేస్తారు. డాక్టర్ గారు, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? నాకు ఇమీడియట్లీ ఒక చాలా బూస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చినట్టు ఉందండి. దెర్ ఆర్ నో ఫిజికల్ కాంప్లికేషన్స్, నో ఫిజికల్ ఎఫెక్ట్స్. ఐ టుక్ ద వ్యాక్సిన్ ఇన్ మై ఆర్మ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్, ఇట్ ఫీల్స్ నథింగ్. ఒక 1/2 అవర్ అబ్జర్వ్ చేశారు, మాకు అబ్జర్వేటరీలో కూర్చోపెట్టి అబ్జర్వ్ చేశారు. All vitals are normal, there is no pain, there is no side effect whatsoever, it is completely safe. Maybe I may have a light fever after one day or so, but that means vaccine panchestunnattu lekka adi, so it's a nice fever to have. Chaala mandi corona patients chusundochu ee vaccine ivadam valla elanti phalithalu untayi anukuntunnaru? Definitely once oka sector of population, oka group of populations lo vaccines paddaka, there will be what is called as herd immunity. Herd immunity ante virus will infect, ippudu mana 10 members unnam, maamuluga aithe 1 or 2 members might be infected and vaal spread cheyochu. Ee vaccine moolanga 10 members ki undadu kabatti 11th member evaraina vaste vaalku kuda emi idu undadu anamata, they also will not have infection. So definitely it will help us protect. Plus there are high risk individuals, like we are high risk individuals. My colleagues ento mandi suffer ayyaru covid tho, even my son suffered from covid. So ento mandi covid tho suffer avtaru, altho manaku raakunda manaku adokka, of course mana precautions teeskuntamu, but vaaltho kuda high risk patients people tho కూడా ప్రికాషన్. డాక్టర్ గారు, అంటే ఈ వ్యాక్సిన్ ఏదైతే వచ్చిందో బాగానే చెప్పుకోవచ్చు, కానీ చాలా మంది ఇది అపోహ, అది సరి పనిచేయదు అని చాలా మంది స్ప్రెడ్ అవుతుంది, ఎంతవరకు నమ్మచ్చు అంటారు? అంత లిటరేచర్కి యాక్సెస్ ఉండి, అంత చదువుకొని నేను ఎంత ధైర్యంగా తీసుకున్నానో, డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ త్రూ యువర్ మీడియం లే మ్యాన్కి, మీరు అదే ధైర్యం చూపించుకొని మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. ఇట్ విల్ ప్రొటెక్ట్, ఇట్ విల్ నాట్ హార్మ్. ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్, ఇట్ విల్ నాట్ హార్మ్. ఏ వయసు వారి నుంచి ఇవ్వచ్చు అంటారు దీనికి, అంటే చెడు ఫలితాలు ఎవరికెవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వకూడదు? అంటే గైడ్ లైన్స్ వెరీ క్లియర్గా ఇచ్చారండి. ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్కి రోల్ అవుట్ చేస్తున్నారు, దాని తర్వాత వల్నరేబుల్ పాపులేషన్కి యూజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ లాక్టేటింగ్ ఉమెన్కి ఇప్పుడు పర్మిషన్ అయితే లేదు, సేఫ్టీ ఎఫికసీ డేటా లేదు కాబట్టి. అట్లాగే లెస్ దెన్ 18 ఇయర్స్ కూడా ఇప్పుడు ఇంకా డేటా రాలేదు. అవన్నీ డేటాస్ కూడా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం వస్తాయి, అండ్ దెన్ వీ కెన్ డిసైడ్ ద సేఫ్టీ ప్రొఫైల్. బట్ రైట్ నౌ హై రిస్క్ పీపుల్ ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్, దే నీడ్ ఇట్, దే నీడ్ ఇట్. కోవిడ్ రిస్క్ ఎక్కువ అండి, వ్యాక్సిన్ రిస్క్ ఎక్కువ. కోవిడ్ రిస్క్ ఇస్ దేర్, వ్యాక్సిన్ రిస్క్ ఇస్ దేర్, వై షుడ్ వీ షుడ్ టేక్ ఇట్, నో డౌట్, నో డౌట్. ఇది డాక్టర్ గారు ఏదైతే చెప్తున్నారో, వారు చెప్తున్నారు దాని ప్రకారం చూసుకున్నట్టయితే
వ్యాక్సిన్ చాలా మంచిది. ఏదైతే కరోనా ఇన్ని రోజులు దాదాపు సంవత్సరం పాటు ఇబ్బంది పెట్టిందో దాని తర్వాత ఈ కరోనా ప్రభుత్వ గుర్తింపుతోనే అనేక ప్రయోగాల తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దాన్ని వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, అదే డాక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా మొదటిసారి వ్యాక్సిన్ తీసుకున్న మహిళ చెప్తుంది, ఇతర సిబ్బంది ఎవరైతే వారు కూడా ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది కరోనాకి టీకా మందుగానే, గట్టి మందుగానే చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా వీరేంద్రతో సత్యరాజు, సివిఆర్ నుంచి హైదరాబాద్. డాక్టర్ సుధాకర్, ఏపీ స్పెషల్ కోవిడ్ ఆఫీసర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, లైవ్లో ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్. చెప్పండి, మీరు టీకా తీసుకున్నారు, ఎలా ఉంది? కరోనా విజృంభిస్తున్న దగ్గర నుంచి కూడా టీకా గురించి, వ్యాక్సినేషన్ గురించి మీరు చాలా సార్లు అనేక విషయాలు చెప్తూనే వచ్చారు. అయితే టీకా వేసుకునే రోజు రానే వచ్చింది, ఇక టీకా వేసుకోవడం ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ టీకా మనం వేసుకున్నది, అది రెగ్యులర్ గా మనం ఏదైనా ఇంజెక్షన్స్ తీసుకుంటే దాని వల్ల వచ్చే నొప్పి కంటే చాలా తక్కువ ఉంటుంది అమ్మా. ఇది ఈ టీకా అసలు ప్రమాదకరమైనది కానే కాదు. అంటే నేను టీకా తీసుకున్నాను ఎందుకంటే ముందుగా నేనే తీసుకున్నాను. కారణం ఏంటంటే ఎవరికైనా ప్రజల్లో అపోహలు ఉన్నా, డాక్టర్లోను మా సిబ్బందిలో ఎవరికైనా అపోహలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని, అయితే వాళ్ళందరికీ కూడా టీకా తీసుకున్న తర్వాత కూడా చెప్పడం జరిగింది. అసలు పనేదే లేదని చెప్పేసి అలాగే నేను వచ్చి టీకా వేయించుకున్న తర్వాత వచ్చి నేను పని కూడా చేసుకుంటున్నాను. అయితే ఇందులో రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి అని ఒక రకమైన పుకార్లు, వదంతులు వ్యాపింపజేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అయితే కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ రావటం అనేది సర్వసాధారణం. ఏ టీకాతో అయినా ఒడి నొప్పులు అలాంటివి వస్తాయి, సాయంత్రానికి వస్తాయని అనుకుంటున్నాను నేను. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అయితే భాగం యాంగ్జైటీ రిలేటెడ్, అంటే మనం ఆందోళనకు గురవుతుంటారు ఎక్కువ మంది వ్యక్తులు. ఆ ఆందోళన వల్ల కొంతమందికి బీపీ డౌన్ అవ్వటం అలాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే చేసిన ఏర్పాట్లన్నీ కూడా ప్రతి వ్యాక్సినేషన్ సైట్ లోనూ మనం చేయటం జరిగింది. అంటే ఒకటి రెండు చోట్ల ఎవరైతే కొంచెం ఆందోళనకు గురయ్యి వాళ్ళకి బీపీ డౌన్ అయితే వెంటనే వాళ్ళందరినీ వాళ్ళకి సపర్యలన్నీ చేపట్టడం మూలాన వాళ్ళందరూ నయమైపోయారు. ఏమీ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు కూడాను. అంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధైర్యంగా చేయించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం ఏవైనా చిన్న 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 చిన్నగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వాటిని మనం హ్యాండిల్ చేయగలం. డాక్టర్ సుధాకర్ గారు, టీకా ఇప్పుడు వేయించుకున్నాక పూర్తి సేఫ్ కాదని, మరో 28 రోజుల తర్వాత టీకా వేస్తారని ప్రధాని మోదీ కూడా చెప్పుకొచ్చారు. అంటే రెండో డోసు వేసుకున్నాకే కరోనా వ్యాధి ఇక రాదా, లేకపోతే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పడానికి ఈ విషయాలను గుర్తు చేస్తున్నారా, ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈ టీకా అనేది రెండు మోతాదులు, ఇంకో మోతాదికి మధ్యలో 28 రోజులు గ్యాప్ ఉంటుంది. 8 రోజుల తర్వాత రెండో మోతాదు తీసుకున్న తర్వాత 2 వారాలకి మాత్రమే వ్యాధి నిరోధక శక్తి మనిషిలో వస్తుంది. ఇప్పుడు నేను ఇవాళ టీకా తీసుకున్నాను కాబట్టి రేపు పొద్దున్న నుంచి నాకు కోవిడ్ రాదు అని చెప్పడం అనేది కాదు. 40 రోజులు, కనీసం 6 వారాల వరకు నేను వేచి ఉండాలి. ఈలోపు 28 రోజులు దాటిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక మోతాదు తీసుకోవాలి. అందువలన మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ 2 డోసులు తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ కోవిడ్ ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో, అంటే మాస్క్ వేసుకోవాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాము. అది పాటించాల్సిందే. హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఇది రేపు పొద్దున తీసుకున్న తర్వాత 42 రోజులు అయిపోయి మిగతా వాళ్ళు తీసుకోకుండా ఉండి కూడా మనం ఇది పాటించాల్సిందే. మళ్ళీ ప్రభుత్వం మనకి ఇంకా అక్కర్లేదు, మీరు మాస్కులు వేసుకోక్కర్లేదు అని చెప్పే వరకు కూడా మనం ఈ కోవిడ్ ప్రవర్తన నియమావళిని పాటించాలి విధిగా. అందువలన వ్యాధి మనకి, కొంతమంది ఇంతకు ముందు ఆల్రెడీ వ్యాధి వచ్చిన వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అంత మాత్రం వాళ్ళు మాస్క్ వేసుకోక్కర్లేదు అని చెప్పట్లేదు మనం, వాళ్ళు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పోయినా వాళ్ళకి కొంతమందిలోను ఆ వైరస్ మిగతా వాళ్ళకి సోకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. అలాగే ఈ వ్యాధి రాని వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. వ్యాధి వచ్చిన వాళ్ళే మాస్క్ వేసుకుంటే మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు?
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి విధిగాను. డాక్టర్ గారు, వ్యాక్సిన్ కి సంబంధించి కొంతమంది కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే చెప్తూ ఉన్నారు. వ్యాక్సిన్ సరిగా పనిచేయదని కొంతమంది అంటే వ్యాక్సిన్ ఏదో వేయించాలి కాబట్టి వేస్తున్నారు అంటూ కూడా కొందరు శాస్త్రవేత్తలు కించపరిచేలా మాట్లాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరి వారందరికీ మీరేం చెప్తారు? అమ్మా, ఇది చాలా పొరపాటు అమ్మ. అది అలాంటి ఎవరైతే అలాంటి వదంతులు సృష్టిస్తున్నారో అది చాలా పొరపాటు. మీరు చెప్పినట్లు ఇది మన శాస్త్రవేత్తలను కించపరచడమే అవుతుంది. మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ తయారీ అయిన తర్వాత దానికి రకరకాల టెస్టులు చేయటం, మనం అందరం క్లినికల్ ట్రయల్స్ చేయటం కూడా జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, ఇవాళ నేను వేయించుకున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవిషీల్డ్, దానికి మన ఆంధ్ర వైద్య కళాశాల వేదిక మనం క్లినికల్ ట్రయల్స్ చేశాము. భారతదేశంలో 17 సైట్స్లో ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఫేజ్ 3 అందులో మన ఆంధ్ర వైద్య కళాశాల KGH 1. కాబట్టి ఈ క్లినికల్ ట్రయల్స్లో మనం కూడా భాగస్వాములం అయ్యాము అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే ఇక్కడ మనం ఎవరికైతే ఇంతకుముందు క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేశామో అందులో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే సేఫ్టీ వైజ్, అంటే ఇది సేఫ్టీ ఎక్కువ ఉన్న ఈ వ్యాక్సిన్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎఫెక్టివ్ కూడాను చాలా సెంటర్స్లోనూ బ్రహ్మాండమైన క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతే పైకి వచ్చింది. అయితే చాలా మందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మన దేశంలో ఏదైనా తయారైనా మన దేశ శాస్త్రజ్ఞులు ఏమైనా చేసినా దాన్ని కించపరుస్తూ మాట్లాడటం, దాన్ని అవహేళన చేయటం, దాన్ని తక్కువగా అంచనా వేయటం అనేది కొంతమందికి అది అలవాటు. దాన్ని వీళ్ళు దూరంగా ఉండాలని చెప్పేసి నా కోరిక. ఉదాహరణ చూడండి, మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే ఎంత అగ్రగణ్యులో మీకు తెలుసు. అలాగే రానున్న సమయంలో మన శాస్త్రవేత్తలను కూడా ఎవరైతే ఈ రోజున క్రిటిసైజ్ చేశారో, ఎవరైతే విమర్శించారో ఈ రోజున, వాళ్ళు రేపు పొద్దున తప్పకుండా మెచ్చుకుంటారు. దానికి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఒక వేదిక అవుతుందని నా అభిప్రాయం. ఓకే డాక్టర్ గారు, కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వేస్తున్నారు, వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఇప్పుడున్న వ్యాక్సిన్ మనకు మరో 10 రోజుల పాటు లభించనుంది, మళ్ళీ తిరిగి వ్యాక్సిన్ మనకు ఎప్పుడు అందుబాటులోకి రానుంది? ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్నాళ్ళు సాగనుంది? త్వరలో పెద్ద మొత్తంలో కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? మొత్తంగా 3 కోట్ల మందికి తొలి విడతలో వ్యాక్సినేషన్ అంటున్నారు, మరి ఈ కోటలో ఏపీకి ఎన్ని డోసులు వ్యాక్సిన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తిగా ఏపీ స్టాటిస్టిక్స్ నేను చెప్పలేనమ్మా, కానీ విశాఖపట్నం మాత్రం హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ 40,000 పైచీలు కొన్నారు. ఈ మనకు కావాల్సిన 40,000 డోసులు కూడా మన జిల్లాకు వచ్చేసినాయి. ప్రధానమంత్రి గారు 3 కోట్ల మందికి మేము చేస్తామని అంటే 3 కోట్ల డోసులు రెడీ పెట్టుకునే ప్రధానమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ కొరత ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాగే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే ఏంటి, లేకపోతే ఈ కోవాక్సిన్ చేసే భారత్ బయోటెక్ అయితేనేంటి, వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇంత పెద్ద మొత్తంలో తయారు చేసే సామర్థ్యం ఉంది. కాబట్టే ప్రధానమంత్రి కాన్ఫిడెంట్ గా 3 కోట్ల మందికి ప్రారంభ దశలో ఫేజ్ 1 ఇస్తామని చెప్పారు. అంటే గారు ఇంకో అడుగు ముందు వేసి 30 కోట్ల మందికి ఇస్తాం తర్వాత అని అన్నారు. దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పకుండా ఈ ఏర్పాట్లు చేసి ఉంటుందని. ఇది మన దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు డాక్టర్, నార్వేలో కూడా 23 మంది ఫైజర్ వ్యాక్సినేషన్ వేసుకున్న వారు చనిపోయారని అంటున్నారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారికి వ్యాక్సిన్ ప్రమాదకరంగా పరిణమిస్తుందా? మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అయితే మన ఫేజ్ 3 మనం 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేకపోతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ప్రయారిటీలో అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. నార్వే ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలియదని అంటే మనం అవన్నీ పత్రికాముఖంగా చూడటమే జరిగింది. అయితే చనిపోయిన వాళ్ళకి ఏమి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి అంటే, ఉదాహరణకి ఎవరైనా మరణశయ్య మీద ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చి తర్వాత చనిపోయిన తర్వాత అది వ్యాక్సిన్ ఖాతాలో వేసేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. అలాగే మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మరణానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి వేసి వ్యాక్సిన్ వల్ల చనిపోయారని చెప్పకూడదు. అలాగే ఇది ఇంకా కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, అది వ్యాక్సిన్ కాదా అనే విషయం. అది వ్యాక్సిన్ కాకపోతే దాని గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సింది, దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. అందుకనే అక్కడ ఏ వయసు వాళ్ళకి వేశారు అనేది కేవలం వేళ అలా జరిగింది కాబట్టి ఇక్కడ వృద్ధులు తీసుకోకూడదు అని చెప్పడంలో, కాబట్టి మనం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కూడా మనం ఇది వేస్తాము, వాళ్ళ
నిశ్చింతగా వేయచ్చు. మనం ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఈ క్లినికల్ ట్రయల్ చేసినప్పుడు కూడా మనం పెద్దవాళ్ళని వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ట్రయల్స్ అన్ని జరిగినాయి కాబట్టి వాళ్ళందరూ చక్కగా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం వయసు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకపోవటం అనేది తప్పు. అలాగే మార్బిడ్ కండిషన్స్ అంటే ఏంటి, మనకి బ్లడ్ షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా లివర్ డిసీజ్ హార్ట్ కిడ్నీ డిసీజ్ ఉన్నా వీళ్ళందరికీ కూడా ఇది ఇస్తాం మనం. అంతేకాని అవసాన దశలో ఉన్న వాళ్ళకి మనం ఎలాగో వ్యాక్సిన్ ఇవ్వము. మనం దాన్ని పెద్దగా పరిగణలో అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. నార్వే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో డాక్టర్ గారు చూసుకున్నట్లయితే మీరు కూడా వ్యాక్సినేషన్ అనేది తీసేసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కొంతమందికి కొన్ని కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు, జ్వరం లేకపోతే ఒళ్ళు నొప్పులు. అంటే ఇవి కాకుండా మరి ఇతర లక్షణాలను కనిపించే అవకాశం ఉందా? ఒకవేళ కనిపిస్తే ఇవి ఎన్ని రోజుల్లో నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది? సాధారణంగాను తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలి ఇలాంటివన్నీ 24 నుంచి 48 గంటల్లో తగ్గిపోతాయేమో. తర్వాత కొంతమందికి మనకి అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకో చోట ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి కొంతమందికి ఏంటంటే టింగ్లింగ్ అంటాము, అంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటం, చేతులు తిమ్మిర్లు ఎక్కటం అలాంటివి కూడా ఉంటాయి. కానీ అవి కూడా 4 రోజుల్లో తగ్గిపోయిందని చాలా మంది చెప్తున్నారు. సో దీని గురించి బెంబేలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అయితే సైట్లో ఏదైనా జరిగి దురదలు, దద్దుర్లు అలాంటివి ఏమైనా వచ్చి లేకపోతే ఆడటంలో ఇబ్బంది ఎలా ఉంటే అక్కడ కోసం అని చెప్పేసి ఏఈఎఫ్ఐ కిట్స్ అంటాం మనం, అంటే ప్రివెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ అని అంటాము. అది ఈవెంట్ వస్తే దానికి వైద్యం చేయటం కోసం మనం కిట్స్ అన్ని రెడీ పెట్టడం, అలాగే సిబ్బంది 50 మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. సో కూడా తెలుసు ఇలాంటిది ఈవెంట్ వస్తే ఏం చేయాలి అనేది. మా దృష్టికి సిగ్నిఫికెంట్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఆందోళనతో ఎవరో కాసేపు కడు తిరిగినట్టు పడిపోవటం వేసవేగలు అంటాం మనం, అది అలా ఏదైనా వస్తే కళ్ళు తిరిగి పడటం అది అనేది సహజం. అయితే వాళ్ళని పడుకోబెట్టి కాళ్ళు ఎత్తున పెట్టి కాసేపు అలా ఉంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో దాన్ని అది అడ్వర్స్ ఈవెంట్ కింద మనం భావించినా కూడా అది చిన్నది కాబట్టి పెద్దగా భయపడక్కర్లేదు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వ్యాక్సినేషన్ కోవిడ్-19 కి ఎట్టకేలకు స్టార్ట్ అయింది, మొదటి విడత ప్రారంభమైంది. అయితే 28 రోజుల తర్వాత మళ్ళీ విడత వ్యాక్సినేషన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.